This is the continuation of before video. Mano 8th class lo science subject on the first lesson, fourth lesson, fourth and lesson gurinchi manam ippudu cheptunnam kada. Ee lesson lo manam force gurinchi cheptunnattapudu em cheptunnam ante manam ee vastu meeda act ayye force ni matram manam kantita manam chodalem anamata. Kaani aa force act avatam valla vastulo jarige marpu gadile adi kadile kadalika gaani daantlo unde chalanam gamanam gaani ఆ ఫోర్స్ వల్ల జరిగే ప్రతిచర్యని మనం కేవలం ఆ ప్రతిచర్యని మాత్రమే గమనించగలం. ఓకే, సో మనం ఏదైనా ఒక బలం ఒక వస్తువు మీద ఒక బలం అనేది యాక్ట్ అవుతూ ఉంటే, ప్రభావం చూపుతూ ఉంటే, ఆ బలాన్ని మనం మన కంటితో చూడలేకపోయినా ఆ బలం దాని మీద ప్రభావం చూపడం వల్ల అక్కడ జరిగే మార్పుని కానీ అక్కడ జరిగే చర్యను కానీ మనం చూడగలుగుతాం అన్నమాట. సో వీ కెనాట్ డైరెక్ట్లీ సీ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యువర్ బాడీ, బట్ we can see the effects caused due to the force. Manam oka vastu meeda gaani oka padartham meeda gaani pratyekanga gaani parokshanga gaani act ayye balanni manam mana kantito manam chudalekapoyina chudalekapochu kaani aa bala prayogam cheya ante balam anedi prabhavam cheyadam cheta అక్కడ జరిగే ప్రతిచర్యని మాత్రం మనం చూడగలుగుతాము అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. సేమ్ అలానే ఫోర్సెస్లో రెండు రకాల ఫోర్స్ ఉంటాయి, అంటే రెండు రకాలుగా బలం అనేది ప్రయోగించబడుతూ ఉంటుందన్నమాట వస్తువుల్లో. ఒకటేమో కాంటాక్ట్ ఫోర్స్, ఇంకోటేమో ఫోర్స్ అట్ డిస్టెన్స్ అన్నమాట. అంటే దీన్ని ఫీల్డ్ ఫోర్స్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఒక వస్తువు ఇంకో వస్తువుని తాకుతున్నప్పుడు కానీ లేదా ఒక పదార్థం ఇంకో పదార్థాన్ని తాకుతున్నప్పుడు కానీ దాని మీద ప్రయోగం చేయబడే బలాన్ని బట్టి అలాంటి బలాన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అని, అంటే అణుగా అనుబంధం ఉన్న బలం అని చెప్పి, అంటే దానికి ఒకదానితో ఒకదానికి ప్రతిచర్య జరపబడే బలం అని చెప్పి మనం చెప్తుంటాం. దాన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఇంకొకటి రకం ఏంటంటే ఒక వస్తువుకి ఇంకో వస్తువు దూరంగా ఉన్నా కానీ ఆ వస్తువు మీద కూడా ఈ వస్తువు యొక్క ప్రభావం చూపుతూ ఉంటుంది బలం, ఈ వస్తువు యొక్క బలం ప్రభావం చూపుతూ ఉంటుంది. సేమ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదార్థానికి ఇంకో పదార్థం దూరంగా ఉన్నా కానీ వాటి మధ్య గ్యాప్ చాలా ఉన్నా కానీ ఒక వస్తువు మీద కానీ లేదా ఆ పదార్థం మీద కానీ ఉన్న బలం వేరే పదార్థం మీద కానీ వేరే వస్తువు మీద కానీ దాని బలాన్ని చూపుతూ ఉంటుందన్నమాట. అంటే దీని ఫోర్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా కానీ ఆ పదార్థం మీద ఈ ఫోర్స్ యొక్క ప్రభావం అనేది ప్రపడుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఫోర్స్ అట్ డిస్టెన్స్, అంటే ఫీల్డ్ ఫోర్స్ అని చెప్పి కూడా అంటూ ఉంటాం అన్నమాట. అంటే దూరంగా ఉన్నప్పుడు ప్రయోగించబడే బలం దాన్ని ఫోర్స్ అట్ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉంటున్నాం. అలానే దగ్గరగా ఉన్నప్పుడు దాని మీద ప్రభావం ప్రయోగించబడే బలం అన్నమాట, దాన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పి అంటున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రష్ ఆ పేస్ట్ అన్నమాట. సపోజ్ మనం పేస్ట్ని ఇట్లా పట్టుకొని బ్రష్ ఇక్కడ ఉందనుకోండి, సపోజ్ ఈ పెన్ క్యాప్ బ్రష్ అనుకోండి, ఇంకో దాంతో పేస్ట్ వేయాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం, పేస్ట్ని బ్రష్ని దూరంగా ఇక్కడెక్కడో పేస్ట్ పెట్టి ఇట్లా బ్రష్ని నొక్కితే ప్రెస్ చేస్తే ఆ పేస్ట్ వచ్చి ఇక్కడ బ్రష్ మీద పడుతుందా, పడదు కదా, కింద పడిపోవచ్చు లేదా పక్కన పడవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కరెక్ట్గా బ్రష్ మీద పేస్ట్ అప్లై అవ్వాలంటే మనం ఆ పేస్ట్ని బ్రష్కి ఆనిచ్చి దానికి టచ్ చేసేటట్లుగా ఉంచి దగ్గరగా నియర్లీగా టచ్ చేసేటట్టుగా ఉంచి దాని నుంచి పేస్ట్ని మనం ప్రెస్ చేస్తూ లాగుతూ ఉంటాం. అప్పుడు మన బ్రష్ మీద ఖచ్చితంగా పేస్ట్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏ ఫోర్స్ అనేది అప్లై చేయబడింది, మనం ఒత్తిడి అనేది క్రియేట్ చేసాం ఆ పేస్ట్లో. సో అక్కడ ఒక ఫోర్స్ అనేది మన ఫింగర్స్ ద్వారా ఆ పేస్ట్ మీద ప్రయోగించబడడం వల్ల ఇక్కడ ఆ పదార్థం ఆ వస్తువు ఈ వస్తువు ఎలా ఉందంటే ఆ పదార్థం ఈ పదార్థం ఎలా ఉంది రెండు కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ ఒకదాంతో ఒకటి దగ్గరగా తాగబడేంత దూరంలో ఉన్నాయన్నమాట. సో అంత దగ్గరగా ఒకదాంతో ఒకటి తాగబడేంత దూరంలో ఉన్నాయన్నమాట. సో ఒక వస్తువుని ఇంకో వస్తువునికి చాలా అతి దగ్గరగా ఉంది, ఒకదానికొకటి ఇంకొకటి తాకుతుంది అన్నమాట. సో ఒక వస్తువుని ఇంకోసారి వస్తువు తాకుతూ ఉన్నప్పుడు దానివల్ల దాని మీద ప్రయోగించబడే బలం వల్ల వచ్చే చర్యని మనం కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పి కాంటాక్ట్ యాక్టివిటీ అంటాం అన్నమాట. దాన్ని మనం అలా ప్రయోగించిన బలాన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు బ్రష్కి పేస్ట్కి ఎలాంటి ఫోర్స్ వల్ల ఈ బ్రష్ మీద పేస్ట్ వచ్చింది అంటే కాంటాక్ట్ ఫోర్స్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ టూత్పేస్ట్ ఆ బ్రష్ రెండు కాంటాక్ట్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రయోగించబడే బలాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలానే మనకి ఇంకోటి కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ చెప్దాం.
మనం చిటికేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిటికేస్తున్నాం, సౌండ్ వస్తూ ఉంది. అక్కడ మన ఈ ఫింగర్ యొక్క దానికి ఈ ఫింగర్ యొక్క దానికి మధ్య సౌండ్ రావడానికి కారణం ఏంటి, రెండింటికి కాంటాక్ట్ విత్ అయ్యారు, రెండు ఒకదానితో ఒకటి కాంటాక్ట్ అవుతుండే, అంటే ఒకదానితో ఒకటి కలుస్తూ ఉన్నాయి అన్నమాట. సో అక్కడ వచ్చిన యాక్టివిటీ ఒక ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల, మన ఫింగర్ టిప్స్లో మనం వచ్చిన ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల దానికి మధ్య ర్యాపిడ్ జరిగి దాని నుంచి మళ్ళీ మనం ఇక్కడ చేతికి అది వేరు టచ్ చేసేసరికి మనకి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. సో అలా ఒక దానితో ఏదైనా ఒక ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల ఇక్కడ యాక్టివిటీ అనేది జరిగింది. ఈ యాక్టివిటీలో ఈ టూ ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఒకదానితో ఒకటి కాంటాక్ట్ విచ్ అదర్ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయన్నమాట. సో ఈ కాంటాక్ట్లు లేకపోతే చిటికి ఎలా వస్తుంది, రాదు కదా. సో ఇలాంటి కాంటాక్ట్లో ఉన్నప్పుడు దాని మధ్య జరిగే ఫోర్స్ వల్ల అప్లై అయిన చర్యని బట్టి అక్కడ ఉండే ప్రయోగించబడే బలాన్ని మనం ఏమంటున్నామంటే కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పి అంటున్నాం అనమాట. అలానే ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్, దీన్ని ఫీల్డ్ ఫోర్స్ అని చెప్పి కూడా అంటున్నాం. ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ అంటే మనం సపోజ్ ఒక పదార్థానికి ఇంకొక పదార్థం దూరంగా ఉన్నప్పుడు కూడా ఆ పదార్థం మీద దీని యొక్క బల ప్రభావం అనేది చూపబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాగ్నెట్ ఇచ్చారు కదా, ఈ మ్యాగ్నెట్కి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది, బార్ మ్యాగ్నెట్ కదా, బోత్ నార్త్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది అన్నమాట. అలానే మ్యాగ్నెటిక్ కంపాస్ ఉందనుకోండి, మ్యాగ్నెటిక్ కంపాస్ కూడా మనకి దాంట్లో మ్యాగ్నెటిక్ కంపాస్ ఉన్న మ్యాగ్నెటిక్ నీడిల్ కూడా దేన్ని చూపిస్తుంది, బోత్ నార్త్ అండ్ సౌత్ పోల్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం మ్యాగ్నెటిక్ కంపాస్ని ఉపయోగించి మనం ఏం తెలుసుకోవడానికి ఉపయోగిస్తామని చెప్పి చెప్పుకున్నాం ఇంతకుముందు సెవెంత్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో. దాన్ని ఉపయోగించి మనం డైరెక్షన్ని చూసుకోవడానికి మనం మ్యాగ్నెటిక్ కంపాస్ని ఉపయోగిస్తామని చెప్పి చెప్పుకున్నాం కదా. సో ఇలాంటి ఒక బార్ మ్యాగ్నెట్కి మ్యాగ్నెటిక్ కంపాస్ని పెట్టినప్పుడు ఏమవుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు సిక్స్త్ క్లాస్లో కానీ సెవెంత్ క్లాస్లో కానీ మ్యాగ్నెట్స్ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పాము, ఎవరైనా పర్వతాలు అధోహరించే వాళ్ళు, పైలట్స్, అలానే నావ మీద అంటే సముద్రాల్లో ప్రయాణం చేసేవారు, నేవీ పీపుల్, వీళ్ళందరూ వాళ్ళ యొక్క అన్నోన్ ప్లేస్లో ఉంటారు కాబట్టి, ఫారెస్ట్లో తిరిగే వాళ్ళు వాళ్ళ ఒక అన్నోన్ ప్లేస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువైపు వెళ్ళాలో వాళ్ళ మార్గాన్ని సూచించడానికి వాళ్ళు ఎలాంటి డైరెక్షన్ సూచించే పదార్థాన్ని ఉపయోగిస్తారని చెప్పాం. మ్యాగ్నెటిక్ కంపాస్ అంటే ఒక దిక్సూచిని, అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ని ఉపయోగించి డైరెక్షన్స్ని బేస్ చేసుకొని ఆ డైరెక్షన్స్ని బట్టి వాళ్ళు అలా ప్రయాణం చేస్తూ వాళ్ళ గమ్యాన్ని చేరుతూ ఉంటారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. అలానే ఇంకో ప్రికాషన్ కూడా చెప్పుకున్నాం, అదేంటంటే మ్యాగ్నెటిక్ కంపాస్ని ఎప్పుడు మనం మ్యాగ్నెట్ దగ్గరికి ఉంచకూడదు, అంటే మనం తీసుకునే మ్యాగ్నెటిక్ కంపాస్ ఎప్పుడు మ్యాగ్నెట్కి దగ్గరలో ఉండకూడదు అని చెప్పి కూడా మనం ప్రికాషన్ చెప్పుకున్నాం. ఎందుకు ఆ జాగ్రత్త చెప్పుకున్నాం, దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం, అది ఇప్పుడు ఉందన్నమాట. ఎందుకు అలా కారణం అంటే మ్యాగ్నెటిక్ యొక్క నీడిల్, మ్యాగ్నెటిక్ కంపాస్లు ఉంటే నీళ్ళు మ్యాగ్నటైజర్ నీడిల్ కదా, సో ఆ మ్యాగ్నటైజర్ నీడిల్ ఇంకో మ్యాగ్నెట్ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్ దగ్గర ఉంటే ఏమవుతుంది, అటు మ్యాగ్నెట్స్లో ఉన్న ఆపోజిట్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, సేమ్ పోల్స్ రిపెల్ అవుతూ ఉంటాయి. రెండు బార్ మ్యాగ్నెట్స్ ఒకే చోట ఉన్నప్పుడు, ఏదైనా రెండు అయస్కాంతాలు ఒకే చోట ఉన్నప్పుడు దాంట్లో సజాత ధ్రువాలయం వికర్షించుకుంటూ ఉంటాయి, విజాత ధ్రువాలయం ఆకర్షించుకుంటూ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సేమ్ ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ కంపాస్లో మ్యాగ్నెటిక్ నీడిల్ అంటే మ్యాగ్నటైజ్డ్ చేయబడిన మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది నార్త్ అండ్ సౌత్ పోల్ని చూపిస్తున్నట్లయితే అదాన్ని మనం బార్ మ్యాగ్నెట్కి యొక్క నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్న ప్లేస్లో బార్ మ్యాగ్నెట్ ఫస్ట్ ఈ పొజిషన్లో పెట్టినట్లయితే ఇలా బార్ మ్యాగ్నెట్లో నార్త్ సౌత్ ఎలా ఉంది, స్ట్రైట్గా ఉంది కదా, అలానే మ్యాగ్నెట్లో బార్ మ్యాగ్నెట్లో కూడా సేమ్ అలానే స్ట్రైట్గా నార్త్ సౌత్ డైరెక్షన్ని మ్యాగ్నెటిక్ నీడిల్ చూపించాలి. కానీ ఇక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ఏ పొజిషన్లోకి వచ్చింది, ఇట్లా క్రాస్గా ఉంది. ఇక్కడ చిన్నగా ఉందిగా డయాగ్రామ్, నేను వేసి చూపిస్తున్నాను. ఇది మామూలుగా కామన్గా బార్ మ్యాగ్నెట్కి ఉండే పోజ్ అన్నమాట. దీన్ని బట్టి మనం మ్యాప్లో కూడా ఎలా అనుకుంటాం కదా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని. ఓకే, సో ఇది బార్ మ్యాగ్నెట్లో మనం మ్యాగ్నెటిక్ కంపాస్ని ఈ పొజిషన్లో పెట్టాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ నీడిల్ ఇది ఉంటుంది కదా, ఇది నార్త్ పోలు సౌత్ పోల్. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ కంపాస్కి దగ్గరగా పెట్టినప్పుడు మ్యాగ్నెటిక్ కంపాస్ ఏం చేసింది, కొంచెం ఇలా పెట్టి ఈ ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ కదా, ఈ బార్ మ్యాగ్నెట్కి దగ్గర పెట్టినప్పుడు
ఈ సౌత్ పోల్ ఏదైతే ఉందో ఆ సౌత్ పోల్ అనేది నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అవుతూ ఇలా స్ట్రైట్గా ఉండాల్సిన బార్ మ్యాగ్నెట్ ఇటువైపు బెండ్ అయింది అన్నమాట. సో ఇలా యాక్చువల్గా ఇది రైట్ పొజిషన్ అనమాట, ఇది కరెక్ట్ పొజిషన్లో ఉండాల్సింది. కానీ ఇది బార్ మ్యాగ్నెట్ దగ్గర పెట్టినప్పుడు ఏమైంది, ఈ సౌత్ పోల్ కొంచెం బెండ్ అయ్యి నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అవుతూ మూవ్ అయింది. సేమ్ ఈ టైంలో మళ్ళీ ఏం చేసాం, బార్ మ్యాగ్నెట్ని మళ్ళీ ఈ పొజిషన్లో పెట్టాం అన్నమాట. ఇప్పుడు ఏం చేసింది, మళ్ళీ సౌత్ పోల్ మళ్ళీ నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అవుతూ ఇలా స్ట్రైట్గా ఉండాల్సింది, మళ్ళీ రైట్ సైడ్ బెండ్ అయింది అన్నమాట. మళ్ళీ అదే మ్యాగ్నెటిక్ కంపాస్ని మళ్ళీ ఈ పొజిషన్లో పెట్టాం. ఈ పొజిషన్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సౌత్ పోలు నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అయింది అన్నమాట, దానివైపు తిరిగింది. మళ్ళీ ఈ పొజిషన్లో బార్ మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెటిక్ కంపాస్ని పెట్టాం. అప్పుడేమైంది, మళ్ళీ నార్త్ ఇప్పుడు ఏమైందంటే ఈ సౌత్ పోల్ ఉంది కదా, ఈ సౌత్ పోల్ వైపు నార్త్ పోల్ వచ్చింది, దానికి ఆపోజిట్గా సౌత్ పోల్ వచ్చింది. అంటే ఇక్కడ ఆపోజిట్ పోల్స్ అనేది అట్రాక్ట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ కూడా. మళ్ళీ ఈసారి ఏం చేస్తాం, మ్యాగ్నెటిక్ కంపాస్ని మళ్ళీ ఇక్కడ పెట్టినప్పుడు మ్యాగ్నెటిక్ కంపాస్లో ఉన్న మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది సౌత్ పోల్ వైపు మ్యాగ్నెటిక్ నీడిల్ యొక్క నార్త్ పోల్ వచ్చేసింది, తర్వాత బాటంలో సౌత్ పోల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ పెట్టినప్పుడు మళ్ళీ సౌత్ పోల్ వైపు నార్త్ పోల్ అట్రాక్ట్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ పెట్టినప్పుడు ఇది నార్త్ పోల్ వైపు మళ్ళీ సౌత్ పోల్ అనేది అట్రాక్ట్ చేయబడుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం అంటే, మ్యాగ్నెటిక్ కంపాస్ యాక్చువల్గా బార్ మ్యాగ్నెట్ ఏ డైరెక్షన్ చూపిస్తుందో దాన్ని బట్టి దిక్సూచి కాబట్టి ఇది కూడా సేమ్ డైరెక్షన్స్ని సేమ్ మోడల్లో చూపించాలి. కానీ ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ ఈ మ్యాగ్నెటిక్ బార్ మ్యాగ్నెట్కి దగ్గరగా వస్తున్న కొద్దీ, దాని చుట్టూ తిరుగుతున్న కొద్దీ, దాంట్లో రెండు మ్యాగ్నెట్స్ అయి ఉండడం వల్ల, రెండు అయస్కాంత పదార్థాలు అయి ఉండడం వల్ల దాంట్లో విజాతి ధృవాలు అనేవి ఆకర్షించుకుంటున్నాయి, సజాతి ధృవాలు ఏమో వికర్షించుకుంటూ ఉన్నాయన్నమాట. సో ఇలా ఒక బార్ మ్యాగ్నెట్కి ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ని బార్ మ్యాగ్నెట్కి దగ్గరలో ఉంచడం వల్ల జరిగే నష్టం ఏంటి అంటే, ఆ మ్యాగ్నెటిక్ కంపాస్లో ఉన్న మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయిపోయి దాని యొక్క డైరెక్షన్స్ని చేంజ్ చేసుకుంటూ అది ప్రాపర్గా డైరెక్షన్ని చూపించలేదన్నమాట. ఏ విధంగానూ అది కరెక్ట్ డైరెక్షన్ని చూపించలేదు. దానివల్ల అలా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ దాన్ని నమ్ముకొని ప్రయాణం చేసే వాళ్ళు ఏంటి, ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ మ్యాగ్నెట్కి దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు డైరెక్షన్స్ని తప్పుగా చూపించడం వల్ల వాళ్ళ రాంగ్ డైరెక్షన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ట్రావెల్ చేసి వాళ్ళు తప్పుడు గమ్యానికి చేరుకుంటారు. అంటే వాళ్ళ డెస్టినీ అనేది మిస్ అవుతూ ఉంటారన్నమాట, వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకోలేరు. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మ్యాగ్నెటిక్ కంపాస్ని అంటే అయస్కాంత దిక్సూచిని మనం అయస్కాంతానికి దగ్గరగా ఉండకుండా మనం చూసుకోవాలన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. సో ఇలా ఒక పదార్థానికి ఇంకొక పదార్థం దూరంగా ఉన్నప్పుడు కూడా ఆ పదార్థం మీద ఈ పదార్థం యొక్క ప్రభావం అనేది చూపబడుతూ ఉంటుంది. సో ఇలానే దీనికి కారణం ఏంటి, ఆ పదార్థం అనేది ఒక కొంత ప్లేస్ వరకు దాని యొక్క ఫ్రీని క్రియేట్ చేయడం వల్ల ఈ పదార్థం యొక్క ప్రభావం మిగతా పదార్థాల మీద చూపబడుతుంది. సపోజ్ ఇప్పుడు మ్యాగ్నెట్ అనుకోండి, మ్యాగ్నెట్కి దీని యొక్క ఫీల్ అనేది ఇట్లా యాక్ట్ అవుతూ ఉంటుంది. సో సర్టెన్ డిస్టెన్స్ వరకు మ్యాగ్నెట్ యొక్క ఫీల్డ్ అంటే దాని యొక్క సర్టెన్ సరౌండింగ్స్ వరకు అయస్కాంతం యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ఆ సరౌండింగ్స్లోకి ఇంకో మెటీరియల్ ఏదైనా వచ్చినప్పుడు, ఐరన్ మెటీరియల్ కానీ లేకపోతే మ్యాగ్నెటిక్ మెటీరియల్ కానీ ఏదైనా కానీ, దానికి సంబంధించి అట్రాక్ట్ అయ్యే పదార్థం ఏదైనా దాని దగ్గరికి వచ్చినప్పుడు ఆ పదార్థం ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్లో ప్రవేశించినప్పుడు అది ఆటోమేటిక్ అయస్కాంతం వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది సర్టెన్ ఫీల్డ్లో అంటే కొంత పరిమితిలో ఈ పదార్థం యొక్క ప్రభావం అనేది చూపబడుతూ ఉంటుంది కదా, కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, దాని ఫీల్డ్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ అని కూడా అంటూ ఉంటాం. ఎందుకంటే ఒక పదార్థానికి ఇంకో పదార్థం దూరంగా ఉన్నా కానీ ఆ వస్తువు మీద ఈ పదార్థం యొక్క ప్రభావం అనేది చూపబడుతూ ఉంటుంది కాబట్టి దూరంగా ఉన్నా కూడా దీని మీద బల ప్రభావం అనేది చూపబడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. అలానే దీన్ని మనం ఫీల్డ్ ఫోర్స్ అని చెప్పి కూడా అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఇలానే మనం ఇప్పుడు ఫోర్సెస్లో మనం దేని గురించి నేర్చుకున్నాం,
పుల్లింగ్ పుషింగ్ దానివల్ల ఫోర్స్ వల్ల జరిగే యాక్టివిటీస్ గురించి నేర్చుకున్నా. అలానే కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి, ఫీల్డ్ ఫోర్స్ అంటే ఏంటో గురించి చెప్పు తెలుసుకున్నాం. సో దేర్ ఈస్ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ద టూ ఇంట్రాక్టింగ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నౌన్ యాజ్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఏదైనా రెండు భౌతికంగా ఏదైనా రెండు పదార్థాల మధ్య కాంటాక్ట్ ఉండటం వల్ల, రెండు పదార్థాల మధ్య సంబంధం ఉండటం వల్ల ఒకదానితో ఒకటి కలిసినప్పుడు జరిగే చర్య వల్ల ఏర్పడే బలాన్ని మనం ఏమంటున్నామంటే కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పి అంటున్నాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా రెండు పదార్థాలు భౌతికంగా ఒకదానితో ఒకటి కలయడం వల్ల అక్కడ ఫోర్స్ వల్ల అక్కడ క్రియేట్ అయ్యే ఫోర్స్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫీల్డ్ ఫోర్స్ అనమాట, లేకపోతే ఫోర్స్ ఎట్ డిస్టెన్స్. దీన్ని ఎలా ఉంటానంటే విచ్ అక్కర్స్ ద ఫోర్స్ విచ్ అక్కర్స్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఫోర్స్ ఎట్ డిస్టెన్స్ ఆర్ ఏ ఫీల్డ్ ఫోర్స్. అంటే భౌతికంగా ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కానీ లేకుండా ఉన్నప్పుడు కూడా, ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పుడు కూడా దాని మీద ఈ బల ప్రభావం అనేది చూపబడుతూ ఉంటే దాన్ని మనం ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అని లేదా ఫీల్డ్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. దూరంగా ఉన్నప్పుడు ప్రయోగించబడిన బలము, అలానే మనం ఒక పరిమితిలో దాని మీద ప్రభావం చూపబలే బలం అని చెప్పి కూడా అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఫోర్స్ ఎట్ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్ అని చెప్పి అంటుంటమాట. ఇలాంటి కొన్ని రకాల మన డైలీ లైఫ్లో మనం ఇంకా కొన్ని రకాల బలాలని ఉపయోగిస్తూ వాటిని ప్రయోగిస్తూ మనం ఇంకా కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటాం అనమాట. సపోజ్ మన బాడీని స్నానం చేసేటప్పుడు మన బాడీని క్లీన్ చేసుకోవాలి కదా, అప్పుడు మనం గట్టిగా రబ్ చేస్తూ రుద్దుతూ ఉంటాం. సో అక్కడ మనం ఏ బలాన్ని ఉపయోగిస్తూ ఉంటాం, అలానే మనం బాగా జుట్టి ఆయిల్ రాయాలనుకోండి, మన హెయిర్కి ఆయిల్ అప్లై చేయాలంటే మనం ఏం చేస్తాం, బాగా మునివేళ్ళకి బాగా నూనె అద్దుకొని బాగా గట్టిగా తడుముతూ గట్టిగా రబ్ చేసుకుంటూ మనం నూనె రాసుకుంటాం కదా, మర్దం చేసుకుంటూ రాసుకుంటూ ఉంటాం కదా హెయిర్ ఆయిల్, అప్పుడు మనం ఎలాంటి బలాన్ని ఉపయోగిస్తూ ఉంటాం, పుల్లింగ్ చేస్తుంటామా, పుషింగ్ చేస్తుంటామా, లాగడం తేయడం చేస్తుంటామా, చెయ్యం. అలానే కాంటాక్ట్ ఫోర్స్ ఫోర్స్ ఎట్ డిస్టెన్స్ అలా ఏమైనా అప్లై అవుతూ ఉంటుందా, అక్కడ మనం ఏ బాడీ పార్ట్ని ఉపయోగిస్తూ ఉంటాం, అక్కడ మనం కేవలం మన బాడీలో ఉన్న పార్ట్స్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట ఆ పనులు చేయడానికి. సపోజ్ మనం ఏదైనా బకెట్ లిఫ్ట్ చేయాలి, బకెట్ని డ్రాప్ చేయాలనుకోండి, ఆ లిఫ్ట్ చేయడానికి డ్రాప్ చేయడానికి ఆ పుల్లింగ్ పుషింగ్తో పాటు మనం ఇంకేం చేస్తూ ఉంటాం, మన బాడీలో ఉన్న కొంత భాగాన్ని అంటే కొంత కండర భాగాన్ని శ్రమింపజేస్తూ ఉంటాం అనమాట. కొంత కండర భాగానికి మనం పని చెప్పి దాని ద్వారా మనం పని చేస్తూ ఉంటాం అనమాట. సపోజ్ మనం ఇక్కడ చూసారా, ఫార్మర్ ఏం చేస్తున్నాడు, ఎద్దులు ఏం చేస్తున్నాయి, ఈ బండిని లాగడానికి ఎద్దులు తన మెడకి వేసిన దొంగని పట్టుకొని తన సాయశక్తిలో లాగుతూ ఈ బండిని బుడగ నీళ్ళలో పంట పొలాల్లో నడిపిస్తూ ఉంటానమాట. సో మనం ఏదైనా రిక్షా తొక్కాలనుకోండి, మనం ఏం చేస్తాం, గట్టిగా పిక్కలు పట్టుకొని అంటే బాగా నుంచి ఫాస్ట్గా రిక్షాని తొక్కాలనుకుంటే నుంచొని రిక్షాని తొక్కుతూ ఉంటాం కదా పెడల మీద నుంచొని, అలానే బాగా బండిని లాగాలి అంటే ఒక 10 బస్తాలు వేసిన బండిని లాగాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ట్రాలీని లాగాలంటే మనం గట్టిగా ట్రాలీని మన పొట్టకు కానీ మన గుండెల దగ్గర కానీ పెట్టుకొని దాన్ని గట్టిగా బలంతో లాగుతూ ఉంటాం. సపోజ్ మన బాహుబలి సినిమాలో రథాన్ని లాగుతాడు చూసావా ప్రభాసు, అలా గట్టిగా మన మజిల్ ఫోర్స్ని ఉపయోగించి మన కండర బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి మన ఆ బండిని లాగడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. అలా మనం మనకన్నా ఎక్కువ వెయిట్స్ని లిఫ్ట్ చేయగలం, అలానే మనకన్నా తక్కువ వెయిట్స్ని కూడా లిఫ్ట్ చేయగలుగుతూ ఉంటాం అనమాట. సో అలా మన కండర బలాన్ని ఉపయోగించి మనం చేసే పనులని అక్కడ మన కండరం మన మజిల్స్ అంటే మన ఒంట్లో ఉండే కండరాలు కదా, దాన్ని ఉపయోగించి చేసే బలాన్ని చేసే పని వల్ల ఉపయోగించే బలాన్ని మనం ఏమంటున్నామంటే మజిల్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఏదైనా పని చేయడానికి మనం గనక మన కండర బలాన్ని గనక చూపిస్తూ ఉంటే దాన్ని ఉపయోగిస్తూ ఉంటే దాన్ని మనం మజిలర్ ఫోర్స్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కండర బలాన్ని ఉపయోగించేసే పనులు ఏంటంటే బ్రషింగ్, పళ్ళు తోముకుంటూ ఉంటాం, స్నానం చేయడం, బాతింగ్, అలానే ఈటింగ్ తినడం, అలానే రైటింగ్ రాయడం. రాసేటప్పుడు ఏం చేస్తాం, పెన్నిట పట్టుకుంటాం కదా, ఇక్కడ ఈ ఫింగర్లో ఉన్న మజిలు ఆ పెన్నిట గ్రిప్గా ఉంచడానికి, కదలడానికి, రాయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు, నడిచేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, అలానే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఇలా రకరకాల పనులు చేసేటప్పుడు మనం మన బాడీలో ఉన్న కండరాలకి మన పని చెప్తూ ఉంటాం అన్నమాట. సో మన బాడీలో ఉన్న మజిల్స్కి పని చెప్పి దానివల్ల జరిగే దానివల్ల ప్రయోగింపబడే బలం వల్ల